బీజేపీతోనే దేశ రక్షణ సాధ్యమవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్లో ప్రచారం చేసిన మోడీ భూమిపుత్రునికే ఓటేయాలని కోరారు. సొంత మనిషినే ప్రజలు గెలిపించాలన్నారు. తాను గుజరాత్లో పుట్టి పెరిగానని చెప్పారు. పాకిస్తాన్ ఆటలు సాగనివ్వబోమన్నారు మోడీ. బాలాకోట్ దాడి తర్వాత పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్ కు ఏమైనా జరిగితే వదిలే ప్రసక్తే లేదని పాక్ను హెచ్చరించామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలకు భారత్ ఫుల్ స్టాప్ పెట్టిందన్నారు. భారత సైన్యం టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. గుజరాత్ పాటన్, రాజస్థాన్లోని చిత్తోర్ఘర్, బర్మార్ సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. టెర్రరిస్టులపై దాడులను కాంగ్రెస్ చులకన చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. గుజరాత్లోని 26 సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మోడీ. देश को विश्वास है कि आपके पड़ोस में पला बड़ा कि मोदी खुद पर वार झेल सकता है, अपना राजनीतिक भविष्य भी दांव पर लगा सकता है, लेकिन देश को कभी झुकने नहीं दे सकता. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రచారం చేశారు షా. కాంగ్రెస్ అవసరవాద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ సభలకు వచ్చే జనాన్ని చూసి విపక్షాలకు ఓటమి భయం పట్టుకుందన్నారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అందుకే బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలపై కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేరళ సుల్తాన్ బాతేరి, వడకరల్లో రోడ్ షో నిర్వహించారు నిర్మలా. Who are coming up and asking this question, why are you scared of these people? They are Bharatiya Janam, they are people of this land. You are against them, you are against him, you indulge in violence, that is not dharma of this land. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రాంపూర్ బీజేపీ అభ్యర్థి జయప్రదకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు యూపీ సీఎం. మహిళలందరినీ అగౌరవపరిచిన అజంఖాన్ కు రాంపూర్ ప్రజలు తగిన జవాబిస్తారన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాల్సిందేనన్నారు భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రఖ్యా సింగ్ ఠాకూర్. మందిర నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. అయోధ్య విషయం, కర్కరే మృతి విషయంపై ఈసీ ఇచ్చిన నోటీసులకు బదులిస్తానన్నారు సాధ్వి ప్రఖ్యా. పూర్ణ ఆత్మవిశ్వాస్ కే సాత్ బోల్ రహీ హూ, యే మేరే రామ్ జీ హై, మేరే ఆదర్శ హై, మేరీ శ్రద్ధా హై, మేరీ భక్తి హై, రామ్ రాష్ట్ర హై, రాష్ట్ర రామ్ హై, ఇస్లియే భవ్య మందిర్ బనానే సే ముజే కోయి నీ రోక్ సక్తా కి ఉన్కీ డిక్షనరీ మే హిందుత్వ నామ్ నహీ హై, ఉన్కే జీవన్ మే హిందుత్వ నహీ హై, ఇస్లియే ఓ ఫిర్ వహీ సిద్ధ కర్ రహే హై కి మే హిందూ హూ, సచ్చా హిందూ హూ. యే ద్వి అర్థీయ బాతే, యే దోహరా చరిత్ర హై, వో స్పష్ట దిఖ్ రహా హై. ఇక టికెట్ల కేటాయింపులో ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను పక్కన పెట్టిన అధిష్టానం ఇప్పుడు స్పీకర్ కు టికెట్ నిరాకరించింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండోర్ స్థానం నుంచి శంకర్ లాల్వానీకి టికెట్ ఇచ్చింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు నేతలు. ఒడిశాలోని పూరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్ పాత్ర తెలుగు పాట పాడి ఓటర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సంబిత్ పాత్ర ప్రస్తుతం బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. పూరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాగార్జున నటించిన క్రిమినల్ చిత్రంలోని తెలుసా మనసా అనే పాట పాడి అలరించారు సంబిత్.